సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ పేరు వినగానే సైకాలజీ రంగం అనగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈయన సేవలు గుర్తొస్తాయి. 1856 మే నెల 6వ తేదీన ఆస్ట్రియా దేశంలో జన్మించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ న్యూరాలజిస్టుగా, సైకో అనాలసిస్ పితామహుడుగా, సైకోథెరపిస్టుగా విశిష్ట సేవలను సైకాలజీ రంగానికి అందించాడు. ఈయన ప్రతిపాదించిన వివిధ రకాల సిద్ధాంతాలు, భావనలు విశ్వవ్యాప్తమయ్యాయి. మనసు లోతులను చక్కగా వివరించే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే మనసులోని భావనలను గురించి చక్కగా వివరించాడు. జంతు వాంఛలకు, మారణ హోమాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, హత్య, మానభంగాలకు మూలం జంతు వాంఛ అని ఇడ్ అనే భావనను తెలియజేశాడు. సూపర్ ఈగో అనేది మనిషిలోని నీతి, ధర్మం, న్యాయం, విలువలు వంటి ఆధ్యాత్మిక అంశాలను తెలిపే భావంగా వివరించాడు. ఇడ్ సూపర్ ఈగోలను మధ్యస్థంగా ఉంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉంచేదే ఈగో అనే భావనను వివరించడం జరిగింది. ఈయన ప్రతిపాదించిన డ్రీమ్ అనాలసిస్ విశ్వవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. కలలపై మనసు యొక్క ప్రభావం ఎలా ఉంటుందని, కలలు ఏ విధంగా ఉపచేతన మనసు నుంచి మనిషిలో ఇబ్బందికరంగా మారుతాయని, లేదా ఏ విధంగా వారిలో ఆ యొక్క ఆలోచన ప్రతిబింబాలను అందిస్తాయని వివరించాడు. పీడ కలలు, నిద్రలేమి, మానసిక జబ్బులకు ద్వారాలని తెలియజేశాడు. ఆయన రాసిన ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్లో కలల భావనల గురించి చక్కగా వివరించడం జరిగింది. ఇక అబ్బాయిలు లేదా మగపిల్లలు తల్లిపై ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారని, దీన్నే ఒడిపస్ కాంప్లెక్స్ అని వివరించడం జరిగింది. అమ్మాయిలు సాధారణంగా తండ్రిపై ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారని, ఇది ఎలక్ట్రో కాంప్లెక్స్ అని, ఇటువంటి కొత్త పదాలను సైకో అనాలసిస్ ద్వారా సృష్టించడం జరిగింది. మనిషిలో ఉంటున్న ఒత్తిడి, సంఘర్షణ, ఆందోళనలు, వాటి నుంచి తట్టుకోవడానికి తాత్కాలిక ఉపశమనంతో ఉపయోగించే కొన్ని పద్ధతులు ఉపచేతన మనసు నుంచి బహిర్గతమవుతాయని, వీటిని డిఫెన్స్ మెకానిజమ్స్ అని, రక్షక తంత్రాలని చక్కగా వివరించడం జరిగింది. తిరోగమనం. ఒక వ్యక్తి, ఒక ముసలితనంలో ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్నపిల్లవాడిలాగా మారుతూ బాధపడుతూ చేసే ఒక రిగ్రెషన్ తిరోగమనం అని, అదేవిధంగా మనసులో కొన్ని అంశాలను బలంగా బలవంతంగా నెట్టివేసే రిప్రెషన్ దమనంను గూర్చి, ఇటువంటి అనేక అంశాలు, తాధ్యాత్మీకరణం, ఐడెంటిఫై, అదేవిధంగా ప్రొజెక్షన్, అన్డూయింగ్, రేషనలైజేషన్, హేతుకీకరణం, ఇటువంటి అనేక అంశాలను అందించడం జరిగింది. ఇలా సైకాలజీ రంగంలో విశిష్టమైన సేవలను అందించి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎంతోమంది ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు, సైకాలజిస్టులకు, సైకియాట్రిస్టులకు మాతృకగా నిలవడం జరిగింది. 1939 ఆయన తన చివరి శ్వాస విడిచే వరకు ఈ రంగానికి విస్తృత సేవలు చేస్తూ వచ్చిన ఒక గొప్ప వ్యక్తి. 1939 సెప్టెంబర్ 23 ఈయన మరణించడం జరిగింది. ధన్యవాదాలు. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు మా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ.